కరోనాని కట్టడి చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం నిర్లక్ష్యం అసమర్థత బాధితారహిత కుట్రపూరిత విధానాలను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఐఎఫ్టియు ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. కరోనా మరణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని కరోనా వల్ల మరణించిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఐఎఫ్టియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్పొరేట్ హాస్పిటల్స్ అండ్ డ్రగ్ మాఫియా దోపిడీని అరికట్టాలని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని అందరికీ కోవిడ్ వైద్యం ఉచితంగా అందించాలని తదితర 22 డిమాండ్లతో ప్రచారం చేపట్టాలని ఇఫ్టు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు రూరల్ నిమా మార్కెట్ యార్డ్ వద్ద ఐఎఫ్టియు ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు మాట్లాడుతూ కరోనాను నియంత్రించకపోవడమే కాకుండా ఇది విస్తరించడానికి ప్రభుత్వాలే కారణమయ్యాయని ఆరోపించారు. లక్షలాది మంది ప్రజల మరణానికి ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. రెండవ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరించినా మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జూన్ 7వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు దశలవారి ఆందోళన కార్యక్రమానికి పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కల్లోలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ సోద్యం చేస్తున్నారు. సరైనటువంటి వైద్యం లేదు, సరైనటువంటి మందులు లేదు, మందుల మీద పర్యవేక్షణ లేదు, టెస్టుల మీద పర్యవేక్షణ లేదు. ఆంధ్రప్రదేశ్ లో టెస్టుల్ని ఆరోగ్యశ్రీలో తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా మోడీ సర్కారు ఏదైతే కరోనాకు గురైనటువంటి ముందుండి పనిచేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఆ డాక్టర్సే కానీ నర్సులే కానీ సిక్స్టర్సే కానీ ఎవరైతే అమలీలే కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరోనా కల్లోలంతో మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కరోనాతో హాస్పిటల్ చేస్తున్న కుటుంబాలకి నెలకు 10,000 రూపాయలు చెల్లించాలి. కరోనాతో హోమ్ క్వారంటైన్ ఉన్న కుటుంబాలకి నెలకు 5,000 రూపాయలు చెల్లించాలి. కరోనా కల్లోలంలో ఉపాధి కోల్పోయినటువంటి కష్టజీవులు కార్మికులు అమలీ వర్గానికి ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ కుటుంబాలకు 10,000 రూపాయలు చెల్లించిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందనే నేపథ్యంలో 22 డిమాండ్స్ తో కూడినటువంటి ఒక కార్యచరణను రూపొందించాం. ఈ సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా ప్రజల యొక్క ఆగ్రహానికి కేంద్ర సర్కార్ రాష్ట్ర సర్కార్ గురికాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.